కావలి పటగంలోని టీడీపీ కార్యాలయం కొద్ది సమయం రణరంగాన్ని తలపించింది. మాజీ ఏఎంసీ చైర్మన్ మలిసట్టి వెంకటేశ్వర్లు, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు వర్గీయుల పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ సమయంలో బాబురావుపై మలిసట్టి వర్గీయులు దాడికి యత్నించగా బాబురావును కార్యాలయంలో ఓ గదిలో పెట్టి దాడి చేయనీయకుండా కాపాడారు. మలిసట్టి వర్గీయుల్లో ఇద్దరికి, బాబురావు వర్గీయుల్లో ఇద్దరికి గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. టీడీపీ కావలి ఇన్ఛార్జి మాలిపాటి సుబ్బనాయుడు సమక్షంలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం రాత్రి టీడీపీ నిర్వహించిన నిరసన ర్యాలీలో మలిసట్టి వర్గీయుల మహిళలను ఉద్దేశించి బాబురావు ఏదో అన్నాడని, దీంతో మలిసట్టి సత్యమణి విజయలక్ష్మి తమ మద్దతుదారులతో భారీగా దీక్షా శిబిరం వద్దకు చేరుకున్నారు. అక్కడే బాబురావు ఉండడం రాత్రి సంఘటన ప్రస్తావనకు వచ్చింది. ఈ విషయంలో మాటామాట పెరిగి దాడులు చేసుకున్నారు. పార్టీలో తన పెత్తనమే జరగాలని, మలిసట్టి తనను హత్య చేయించేందుకు వెనకాడడం లేదని ఆరోపించారు. అనంతరం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో బాబురావు ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీలో ఆ ఓటు లేని టైం నుంచి పనిచేస్తున్నాను. అలాగే బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షుడు కూడా, పట్టణ బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షుడు కూడా పనిచేస్తా ఉన్నాను. పడమనాడు చారిటబుల్ ట్రస్ట్ కూడా పనిచేస్తున్నాను. నీతిగా నిబద్ధతగా ఈ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా పనిచేస్తా ఉన్నాను. నేను పార్టీ ఓడిపోయినా కానీ రెండో రోజు నుంచి తెలుగుదేశం పార్టీ గొంతుగా రోడ్డు మీద ఈ ప్రభుత్వం ధ్వజమెత్తుతో నాకేమైనా జరగనే కానీ పార్టీకి పోరాటం చేయాలనే ఉద్దేశంతో పోరాటం చేస్తున్న క్రమంలో భాగంగా మరి ఈరోజు నా గత 2 సంవత్సరాల నుంచి నా మీద మలిశెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఆ మీద నన్ను దాడి చేసే ప్రయత్నం చేస్తామన్నాడు. అతను 10-12 ఏళ్ళు అధ్యక్షుడిగా ఉన్నాడు. అతను అధ్యక్షుడిగా తీసి అనాశెట్టి గారిని అధ్యక్షుడిగా నన్ను ప్రధాన కార్యదర్శిగా వేశారు. ఆ అధ్యక్ష ప్రధాన కార్యదర్శిగా మమ్మల్ని వేసిన తర్వాత అతను ఎప్పుడైతే కార్యక్రమం జరుగుతూ ఉందో ఇన్ఛార్జిగా సుబ్బారాయుడు గారిని వేశారో అప్పటి నుంచి అతను గొడవలు స్టార్ట్ చేశాడు. అతనికి ఒకటే ఆలోచన, ఈ పార్టీ కార్యక్రమాలని జ్యోతి బాబురావు అనేవాడు ఎవరున్నా మేమున్నా మేము లేకపోయినా ఈడు నిర్వహిస్తున్నాడు, మేము ఈడు నిర్వహిస్తున్నాడు కాబట్టి మా అవసరం ఈ పార్టీకి పట్టలేదు, మా అవసరం పట్టలేదు కాబట్టి మేము ఇక్కడ డబ్బు సంపాదించుకోలేకపోతున్నాం, ఈ పార్టీ ఏ విధంగా పోనీ మేము డబ్బు సంపాదించుకోవాలా అనే ఒక్క ఉద్దేశంతో అతను పనిచేస్తూ ఉన్నాడు. దాన్ని అతను ఉన్నా లేకపోయినా అతను నేను నిర్వహిస్తూ ఉన్నాను. ఈ 2 సంవత్సరాలుగా పార్టీని నా భుజాన్ని వేసుకొని నా వంతుగా నా ప్రయత్నం నా శక్తికి మించి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నేను నీతిగా నిజాయితీగా నా గొంతు నడిపిస్తాను, నీతిగా నిజాయితీకి పార్టీకి పనిచేస్తాను. నేను ఎవరికి అమ్ముడు పోను, ఎవరి దగ్గర అమ్ముడు పోయే ప్రయత్నం చేయను, ఇంకో పార్టీ వాళ్ళతో కూడా మాట్లాడాను. అది నా పరిస్థితి. నిన్నటి రోజున మరి ర్యాలీ జరిగింది. ర్యాలీ తర్వాత ర్యాలీ దగ్గర మా వార్డులో గత 4 సార్లుగా నా వార్డులో నన్ను డిస్టర్బ్ చేసి పార్టీలో నన్ను పనిచేయకుండా ఉండేదానికోసం పైన నేను చెప్పిన వ్యక్తి ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రాత్రి నేను జరిగిన దాని గురించి నేను మాట్లాడుకుంటా ఉంటే నేనేదో వాళ్ళనేదో బూతులు మా వాళ్ళ భార్యలు బూతులు మాట్లాడే ఉద్దేశంతో అని చెప్పి నేను ఆ వ్యక్తిని పిలిపించి మా వార్డు నుంచి మనుషుల్ని డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిన వ్యక్తిని పిలిపించి మేము 100 మందిని మనుషులు లేకుండా తీసుకొస్తే, 10 మందిని 5 మందిని డబ్బులు ఇచ్చి తీసుకొస్తే ఇదేందో నా పరిస్థితి, ఆ 100 మంది వచ్చి మా మీద పడతారని మేము అడిగితే దాన్ని పిలిపించి ఆయన మాట్లాడిన క్రమంలో భాగంగా అతను మలిశెట్టి వెంకటేశ్వర్లు ఆయన భార్య నాయకత్వంలో 100 మంది ఇంకా కొంతమంది పేర్లు కూడా ఉన్నాయి, కావేటి శివకుమార్ కావచ్చు లేకపోతే దంపర్ ప్రసాద్ మిగతా వాళ్ళందరూ రహీం వీళ్ళందరూ కలిసి నా మీద 100 మంది ఆయన కంప్లైంట్ చేసి దీక్షా శిబిరంలో ఉన్న నా మీదకి దాడికి రావడం జరిగింది. ఈ దాడిలో నన్ను లోపల పెట్టి తాళాలేశారు. అడ్డుపడిన మా కార్యకర్త సంబంధించిన వ్యక్తుల్ని మరి గాయపరిచారు. మరి కుంటాడని కూడా కాకుండా వెంకట్రావుని వేణు వెంకట్రావుని వీడి మీద దాడి చేశారు. అలాగే సునీల్ మీద నాగేంద్ర మీద కూడా దాడి చేశారు. ఇతరుకు నా ఒకరికి 4 ఫుట్లు పట్టే ఒకటి చేతికి తప్పు తగిలింది. ఈ విధమైన పరిస్థితి ఏంటంటే అతను మలిశెట్టి వెంకటేశ్వర్లు అనేవాడు బాగా ఆర్థికంగా ఈ మధ్య స్థిరపడ్డాడు. అతను ఏంటంటే నేను అడ్డ ఉంటే ఇతనికి సంపాదించుకున్న దానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈయన పార్టీ నుంచి అన్నా తప్పియాలా లేకపోతే ఈయన చంపినన్నా చంపించాలన్న ఉద్దేశంతో 100 మందిని ఈరోజు నా మీదకి దాడి రాడ్లు కర్రలు ఇచ్చి నా మీద దాడికి కురిపెళ్ళిపోయాడు. నన్ను కానీ లోపల పెట్టి తాళం అయిపోతే ఖచ్చితంగా నన్ను చంపేసిండేవాడండి. నాకు ఏం జరిగినా అతనే కారణం. బండ బూతులు భయంకరంగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు కులం పేరెత్తి మాలనా కొడుక నీ ఎంత చూస్తురా తీరా ఇదిరా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరిగింది. నన్ను లోపలే తాళం వేశారు. నాకేం జరిగినప్పటికి కూడా అతని మీద చర్యలు తీసుకోరు. అంతేకాదు ఇప్పుడు కూడా నా మీద జరిగిన దాడికి మొత్తం కూడా అతని మీద చర్యలు తీసుకోరని ఈ సందర్భంగా తెలియజేస్తాను. పేదల సేవే జీఎస్ఆర్ ఫౌండేషన్ ధ్యేయం. దళిత పేదల వివాహాలకు, చిరు వ్యాపారుల ద్వారా ఉపాధి పొందే పేద దళితులకు ఆర్థిక సహాయం, దళిత మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ, మరిన్ని సేవలతో అండగా జీఎస్ఆర్ ఫౌండేషన్. మీ జీఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుండమరుగుల స్టీఫెన్ రాజ్.